తిరిగి వార్తలకు స్వాగతం. నెల్లూరు వెంకటేశ్వరపురం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పై మోటార్ బైక్ ను కారు ఢీకొంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. నెల్లూరు వెంకటేశ్వరపురం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పై రోడ్డు ప్రమాదం జరిగింది. సున్నపు బట్టి వద్ద ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేసే పల్లపు వెంకటేశ్వర్లు మోటార్ బైక్ పై నెల్లూరు నుంచి బయలుదేరాడు. వెంకటేశ్వరపురం ఫ్లైఓవర్ పై లారీని అధిగమించి వేగంగా వచ్చిన కారు బైక్ ను ఢీకొంది. ఈ ఘటనలో వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వెంకటగిరి పట్టణంలో రేషన్ షాపులపై విజిలెన్స్ అధికారులు దాడులు చేపట్టారు. రేషన్ షాపులోని బియ్యం నిల్వల్లో తేడాలు ఉండటంతో డీలర్పై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. వెంకటగిరి పట్టణంలోని రేషన్ షాపులపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. సివిల్ సప్లైస్ విజిలెన్స్ అధికారి ధనుంజయ ఆధ్వర్యంలో రేషన్ షాపులను తనిఖీ చేశారు. కొన్ని షాపులలో లెక్కలకు తక్కువగా బియ్యం ఉండటాన్ని గుర్తించారు. ఈ డీలర్పై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలియజేశారు. ఈ దాడుల్లో తహసీల్దార్ యువరాజ్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. జొన్నవాడలో జరిగిన హత్య కేసుకు సంబంధించి నిందితుడి ఊహాచిత్రాన్ని పోలీసులు విడుదల చేశారు. నిందితుని ఎవరైనా గుర్తిస్తే బుచ్చిరెడ్డిపాళెం పోలీసులకు సమాచారం అందించాలని సీఐ చంద్రమౌళి తెలియజేశారు. బుచ్చిరెడ్డిపాళెం పోలీస్ స్టేషన్లో సీఐ చంద్రమౌళి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటీవల జొన్నవాడలో జరిగిన హత్య కేసు నిందితుడి ఊహాచిత్రాన్ని స్థానికులు ఇచ్చిన సమాచారంతో గీయించామన్నారు. ఈ వ్యక్తి జొన్నవాడ ఆలయ సమీపంలో తిరుగుతూ మహిళల్ని హత్య చేస్తున్నట్లు తెలియజేశారు. నిందితుడిని ఎవరైనా గుర్తిస్తే బుచ్చిరెడ్డిపాళెం పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. ఓ ట్రాన్స్పోర్ట్ ఆఫీసులో డెలివరీకి సిద్ధంగా ఉంచిన గుట్కా ఖైనీలు పోలీసుల దాడిలో బయటపడ్డాయి. వీటిని తీసుకునేందుకు వచ్చిన వ్యాపారి శ్రీనివాసుల్ని అరెస్ట్ చేశారు. స్టోన్ హాస్పేటలోని ఓ ట్రాన్స్పోర్ట్ ఆఫీసును టూ టౌన్ పోలీసులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. 2 లక్షల రూపాయల విలువైన నిషేధిత గుట్కా ఖైనీ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్యాకెట్లను డెలివరీ తీసుకునేందుకు అక్కడికి వచ్చిన శ్రీనివాసులు అనే వ్యాపారిని కూడా అరెస్ట్ చేశారు. ఇతనితో పాటు ట్రాన్స్పోర్ట్ ఆఫీసు గుమస్తాను కూడా అదుపులోకి తీసుకున్నట్లు టూ టౌన్ ఎస్ఐ సాంబశివరావు తెలిపారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా సత్యంజీ గ్రూప్ సభ్యులు కోర్టు ప్రాంగణంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. సత్యంజీ గ్రూప్ ఉద్యోగులు చీపుర్లు పట్టి కోర్టు ప్రాంగణాన్ని శుభ్రం చేశారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా సత్యంజీ గ్రూప్ ఉద్యోగస్తులు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సత్యంజీ గ్రూప్ ఉద్యోగస్తులు కోర్టు ప్రాంగణాన్ని శుభ్రం చేశారు. అనంతరం ముత్తుకూరు రోడ్డునందు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సత్యంజీ మాట్లాడుతూ, స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని తాము నివసించే ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. తమ సంస్థ ఆధ్వర్యంలో ప్రతి వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 14 నుంచి 25 తేదీ వరకు న్యూఢిల్లీలో జరిగే వేడుకల్లో నెల్లూరుకు చెందిన నృత్య కళాకారిణి చిన్నారి అశ్రితారెడ్డి పాల్గొనున్నది. ఈ వివరాలను బాలభవన్ జిల్లా డైరెక్టర్ గోవిందరాజుల సుభద్రాదేవి తెలిపారు. జాతీయ బాలభవన్ ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీ నుంచి న్యూఢిల్లీలో జరిగే బాలల దినోత్సవ వేడుకల్లో నెల్లూరుకు చెందిన నృత్య కళాకారిణి ఆశ్రితారెడ్డి నృత్య ప్రదర్శనలు ఇవ్వనుంది. ఆ వివరాలను బాలభవన్ జిల్లా డైరెక్టర్ గోవిందరాజుల సుభద్రాదేవి వెల్లడించారు. జిల్లా నుంచి ఆశ్రితారెడ్డి ఈ సంబరాల్లో నృత్య ప్రదర్శనలు ఇవ్వనుండడం ఎంతో అభినందనీయమన్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో సహా దేశ ప్రముఖులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఆమె తెలిపారు. విశాఖ తుఫాను బాధితులకు నగరంలోని ప్రైవేట్ స్కూల్స్ బాసటగా నిలుస్తున్నాయి. భుజభుజ్ నెల్లూరులోని శేషు స్కూలులో 1 లక్ష రూపాయల మొత్తాన్ని ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నాయకులు చాట్ల నరసింహారావుకు స్కూల్స్ నిర్వాహకులు అందజేశారు. నగరంలోని భుజభుజ్ నెల్లూరులో ఉన్న శేషు స్కూలులో విశాఖ తుఫాను బాధితుల కోసం విరాళాలు సేకరించారు. ఈ సందర్భంగా విజ్ఞాన్ స్కూల్, శ్రీనివాస స్కూల్, అక్షరా స్కూల్స్ సేకరించిన 1 లక్ష రూపాయలను ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నాయకులు చాట్ల నరసింహారావుకు అందజేశారు. ఈ మొత్తాన్ని మంత్రి నారాయణ ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్కు అందిస్తామని తెలియజేశారు. షిప్పులు ఆగే సమయంలో రెండింటి మధ్య ఉండే బోయ కృష్ణాపురం సముద్ర తీరానికి కొట్టుకువచ్చింది. మత్స్యకారులు గుర్తించి భద్రపరిచారు. ఇందుకూరుపేట మండలం కృష్ణాపురం సముద్ర తీరానికి షిప్లకు సంబంధించిన బోయ అనే పరికరం కొట్టుకువచ్చింది. షిప్పులు ఆగే సమయంలో వాటి మధ్య ఉపయోగించే పరికరం 12 అడుగులెత్తు 20 అడుగులకు పైగా పొడవు ఉంది. దీన్ని స్థానిక మత్స్యకారులు గుర్తించి సముద్ర తీరంలో భద్రపరిచారు. ఇలాంటి విభాగం ఈ ప్రాంతానికి కొట్టుకురావడం ఇదే ప్రథమమని స్థానిక మత్స్యకారులు తెలిపారు. కృష్ణపట్నం పోర్టులో అత్యాధునిక బొగ్గు దిగుమతి యంత్రాన్ని కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, రాధాకృష్ణలు ప్రారంభించారు. గంటకు 3000 టన్నుల బొగ్గు దిగుమతి చేసే ఈ యంత్రం ద్వారా పర్యావరణాన్ని కాపాడవచ్చని పోర్టు వర్గాలు చెప్పాయి. కృష్ణపట్నం పోర్టులోని 7వ బెర్త్ వద్ద అత్యాధునిక బొగ్గు దిగుమతి యంత్రాన్ని కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, రాధాకృష్ణలు ప్రారంభించారు. పోర్టుకు చేరుకున్న వీరు పలు బెర్తులను పరిశీలించారు. అనంతరం ఇక్కడ యంత్రాన్ని ప్రారంభించారు.
ఈ యంత్రం ద్వారా గంటకు 3000 టన్నుల బొగ్గు దిగుమతి చేసుకోవచ్చని పోర్టు పిఆర్ఓ వేణుగోపాల్ చెప్పారు. సాహిత్యంతో సామాజిక న్యాయం చేయాలని ప్రొఫెసర్ వెన్నెలకంటి ప్రకాశం పిలుపునిచ్చారు. విఎస్యు ఇంగ్లీష్ విభాగం ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయంలో జరిగిన జాతీయ సెమినార్లో ఆయన పాల్గొన్నారు. నెల్లూరు విక్రమసింహపురి యూనివర్సిటీలో ఇంగ్లీష్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ సెమినార్లో ప్రొఫెసర్ వెన్నెలకంటి ప్రకాశం పాల్గొన్నారు. భాషకు పునాది సంస్కృతి అని, భాష ఔన్నత్యం విశ్వవ్యాప్తమయ్యేందుకు సంస్కృతి సాంప్రదాయాలు గుర్తింపునిస్తాయన్నారు. ఆంగ్ల భాష బోధనలో మాతృభాష ప్రాధాన్యతను జోడించి నూతన విధానాలతో విద్యార్థులను తీర్చిదిద్దాలన్నారు. విక్రమసింహపురి వీసీ ఆచార్య రాజారామిరెడ్డి మాట్లాడుతూ రాబోయే రోజులలో ప్రపంచంలో నిలిచి ఉండే భాష ఆంగ్లమేనన్నారు. విద్య ఉద్యోగ అవకాశాలు పొందేందుకు ఆంగ్ల భాష అత్యంత అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో రిజిస్టార్ ఆచార్య నాగేంద్ర ప్రసాద్, యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపల్ మురుగయ్య, కన్వీనర్ డాక్టర్ కె నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు పెన్నానదిలో పినాకిని స్విమ్మింగ్ అసోసియేషన్ నిర్వాహకులు సైకత్ శివలింగాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ప్రతిరోజు పూజలు నిర్వహిస్తున్నట్లు వారు వెల్లడించారు. నగరంలోని పెన్నానదిలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని పినాకిని స్విమ్మింగ్ అసోసియేషన్ నిర్వాహకులు సైకత్ శివలింగాన్ని తయారు చేసి పూజలు నిర్వహిస్తున్నారు. అసోసియేషన్ అధ్యక్షులు అలంకార్ పెంచలయ్య ఆధ్వర్యంలో సభ్యులు ప్రతిరోజు సైకత శివలింగాన్ని తయారు చేసి పూజలు నిర్వహిస్తున్నారు. కార్తీక మాసం సందర్భంగా ఈ పూజలు నిర్వహిస్తున్నట్లు వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నగర ఎమ్మెల్యే డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్, కార్పొరేటర్లు రూప్ కుమార్ యాదవ్, మల్లికార్జున యాదవ్, సభ్యులు శరత్ చంద్ర, మునీంద్ర, నాగేశ్వరరావు, జేఎల్ సత్యం తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు దర్గామిటలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం కార్తీక కాంతులతో వెల్లివెరిసింది. కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని భక్తజనులు అధిక సంఖ్యలో హాజరై పరమేశ్వరుని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి దీపాలు వెలిగించారు. దర్గామిటలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థాన ప్రాంగణం కార్తీక దీపకాంతులతో శోభాయమానంగా వెలుగొందింది. కార్తీక సోమవారం సందర్భంగా దేవస్థాన ప్రాంగణంలోని మీనాక్షి సమేత సుందరేశ్వర స్వామివారి దివ్యసన్నిధిలో శివయ్యకు విశేష పూజలు చేపట్టారు. ఆలయ ప్రధాన అర్చకులు తంగిరాల రాధాకృష్ణ శర్మ ఆధ్వర్యంలో అర్చక బృందాలు శివయ్యకు కుంభహారతులు సమర్పించారు. భక్తజన సందోహం గరళకంఠుని దర్శించుకుని కార్తీక దీపాలు వెలిగించారు. ఈ దీపకాంతుల్లో కైలాసనాథుడు దేదీప్యమానంగా వెలుగొందాడు. ఆలయ సహాయ కమిషనర్ కోదండరామిరెడ్డి, వ్యవస్థాపక ధర్మకర్త రత్నం జయరాముల పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమాల్లో రాజరాజేశ్వరి సేవా సమితి అధ్యక్షులు సన్నపిరెడ్డి పెంచలరెడ్డి, పురప్రముఖులు హాజరై గరళకంఠుని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.